సికిల్ సెల్ వ్యాధికి దేశవ్యాప్తంగా ప్రజలు బాధపడుతున్నారని ఇది గుర్తించిన ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద పిల్లలందరికీ ఉచిత వైద్యం అందిస్తున్నామని తెలిపారు ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తలసేమియా వ్యాధి బారిన పడిన పిల్లలను చూస్తే చాలా బాధ కలుగుతుందని జెనెటిక్ సమస్య వల్ల ఈ ఇబ్బంది తలెత్తిందన్నారు HB2 టెస్ట్ ముందుగానే చేయించాల్సి ఉంటుందని తెలిపారు జన్యుపరమైన దోషాల వల్ల పిల్లలు ఇబ్బంది పడకూడదు బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేయవలసి ఉంది ఆదిలాబాద్ ఖమ్మం వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వ్యాధి ఉన్నట్లు తెలుస్తుందన్నారు స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్లైనా గత పాలకులు ఒక్క కార్పొరేట్ స్థాయి ఆసుపత్రిని ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయలేదు గాంధీ ఉస్మానియా ఆసుపత్రులు బ్రిటిష్ వారు నిజాం పాలకులు కట్టారు సీఎం కేసీఆర్ నగరానికి నలువైపులా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తున్నారు ఎల్బీ నగర్ ఎర్రగడ్డ సనత్ నగర్ గచ్చిబౌలి టీమ్స్ లో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు తలసేమియా వ్యాధి నివారణకు ఫోకస్ చేయాలని తెలంగాణ తలసేమియా రహిత రాష్ట్రంగా దేశంలో తొలి రాష్ట్రంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు ఈ వ్యాధి నివారణకు మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా హరీష్ రావు అన్నారు ముఖ్యంగా ఈ తలసేమియా సికిల్ సెల్ వ్యాధికి సంబంధించి మరి దేశవ్యాప్తంగా ఎంతో మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి తెలంగాణ రాష్ట్రంలో మరి మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ కింద ఈ ప్రోగ్రామ్ను ఇంక్లూడ్ చేసి పిల్లలందరికీ కూడా ఉచిత వైద్యాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది